नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदं भूय एवास्तु भूयः आण्डाळ् दिव्यतिरुवडिगळे शरणम् జై శ్రీమన్నారాయణ శ్రీమతే రమానుజాయనమ మనం ప్రతిరోజు అండి ధనుర్మాసంలో భాగంగా పాశురాలు అనుసంధానం చేస్తూ ఆండాల్ తిరువడిగలే శరణం అని చెప్పి అంటూ ఉన్నాం అంటే ఏమిటండి అర్థము తెలుసుకుందామా ఆండాల్ అంటే ఆండాల్ అమ్మవారు తీరు అంటే శ్రీ అని చెప్పి అర్థం పవిత్రమైనది అని చెప్పి అర్థం గౌరవ సూచకంగా ఉపయోగించే పదం తీరు తిరుమలై అంటాం తిరుమల శ్రీ పర్వతం శ్రీ కొండలు తిరుపతి శ్రీపతి శ్రీ ఉత్తర భారతదేశంలో అయితే గంగా నదిని గంగా అని చెప్పి పిలవరు గంగాజీ అంటారు గౌరవంగా గారు యమునా నదిని యమున అనరండి యమునాజీ అంటారు ఈ తిరు అనే పదానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి శ్రీ లక్ష్మీదేవిని కూడా సూచిస్తుంది తిరు అనే పదం అలాగే తిరువడిగళ్ళు అంటున్నాం వడి కాదండి అది అడి తమిళంలో తిరు అడి రెండు కలిసినప్పుడు సంధి అలా వస్తుంది తిరువడి అని చెప్పి అంటున్నారు అడి అంటే పాదము అని చెప్పి అర్థం ఆండాళ్ అమ్మవారి యొక్క పాదము కానీ ఒకటే పాదమా అంటే కాదు తిరు అడి గళ్ తమిళంలో గళ్ అన్నారంటే బహువచనం ప్రయోగించారు అని చెప్పి అర్థం ప్లూరల్ అడి గళ్ అంటే పాదములు అని చెప్పి అర్థం శరణం అంటే నేను శరణు వేడుతూ ఉన్నాను దివ్య దివ్యమైనది అని కొద్దిమంది దివ్య అనే పదాన్ని ఉపయోగించకుండా కూడా ఆండాళ్ తిరువడిగే శరణం అని చెప్పి అంటూ ఉంటారు మీరు వైష్ణవ దేవాలయాలన్నింటిలోనూ వినొచ్చు తిరుమలలో మీరు ప్రత్యేకంగా వినొచ్చు ఆండాళ్ దివ్య తిరువడి గల శరణం అని చెప్పి సరేనండి అడిగళ్ అంటే పాదయుగళి పాదములు అని చెప్పి అర్థం చేసుకుంటే చాలు భూమాత అండి భూమాత అంశ గోదాదేవి అమ్మవారు భూదేవి స్వామివారి పక్కనే ఉంటుంది ఈ అమ్మ మరి అమ్మను శరణు వేడితేనే కదా మనకేం కావాలో అమ్మవారు అయ్యవారికి చెప్పి మనకు కావాల్సినవన్నీ స్వామివారి చేత ఇప్పిస్తారు అందుకనే మనం డాల్ దివ్య తిరువడిగడే శరణం ఆమె పాదపద్మాలు ఆశ్రయిస్తూ ఉన్నాము నిజానికండి ధనుర్మాసం పాశురాలలో భాగంగా చాలా చాలా విషయాలున్నాయి ఎక్కువ మంది కనుక చూస్తూ ఉంటే దాన్ని బట్టి మరిన్ని ఎక్కువ విషయాలు అందివ్వడం జరుగుతుంది ఆముక్త కూడా నిజానికి ఎంఏ లిటరేచర్ చదువుకునే వాళ్ళకు కూడా పూర్తిగా పెట్టరు ఆముక్త ఎందుకనంటే నారికేళ్ల పాకం ఆముక్త చాలా చాలా కఠినంగా ఉంటాయి పద్యాలు మీరు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు అనంటే ఈ ధనుర్మాసం పాశురాలు వీడియోలు ఇతిహాసం ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అవుతున్నారు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు అనంటే అప్పుడు ఆముక్తమాల్యద లాంటి ఉద్గ్రంథాన్ని తీసుకుని అందివడానికి నేను ప్రయత్నం చేస్తాను అందుకే అండి నేను నిన్న పాశురం చెప్పేటప్పుడు కూడా కేవలం కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను ముఖ్యంగా మనము భరద్వాజ మహర్షి ఆయనను మనం తలుచుకున్నాం గోదాదేవి అమ్మవారి ఉద్దేశ్యం కూడా భరద్వాజ మహర్షి అనే రామాయణంలో ఉండే ఘట్టం గురించి మనం మాట్లాడుకున్నాం ఇంకా చాలా చాలా ఉన్నాయి ఒక్కొక్క పాశురంలో నిన్నటి పాశురంపై మరికాస్త మాట్లాడుకుంటూ ఈరోజు పాశురం లోపలికి మనం ప్రవేశిద్దాం కవ్వంతో చిలుకుతూ గోకులంలో గాజుల గలగలలు వినిపిస్తూ ఉంటే వాళ్ల తాళిబొట్లు ఇతర నగలకు తాకి శబ్దం చేస్తూ ఉంటే ఆ గోపికల తలల్లో ముడుచుకున్న పువ్వుల సుగంధం మొత్తం వ్యాపిస్తూ ఉంటే ఇంకా నీకు మెలకువ రావడం లేదా తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ అందులోనే మళ్లీ హరినామస్మరణ చేస్తూ ఉన్నారు వారి కార్యక్రమాలను హరినామస్మరణతో మొదలు పెట్టారు స్మరణనే వాళ్ళ జీవితంలో అత్యంత కీలకమైన భాగం అయ్యింది మరి ఇంకా నీకు వినిపించడం లేదా నిద్రలే అని గోదాదేవి అమ్మవారు నిన్న ఒక గోపికను నిద్రలేపారు నేను మీకు మొన్నే చెప్పాను వరుసగా పది రోజుల పాటు అంటే పదిహేనవ పాశురం వరకు నిద్రలేచే గోపికలందరూ కూడా జ్ఞానులకు ప్రతీకలు అని మనం గుర్తుపెట్టుకోవాలి అని మనం చెప్పుకున్నాం కదా కుండలో మజ్జిగ వేసి లేదు పెరుగు తైర రవం అనే పదం ఉంది నిన్న పాశురంలో మీరు గమనిస్తే తైర్ అంటే తమిళంలో మజ్జిగ సరే పెరుగు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు తైర రవం మజ్జిగ చిలుకుతూ ఉంటే వచ్చే శబ్దము అని నువ్వు వినలేదా తెల్లవారింది లే అని నిద్ర లేపడం మనం చూసాం అన్నట్టు అండి నిన్న పొడి ఆళ్వార్ వారి తిరు నక్షత్రం నిజానికి జయంతి పుట్టినరోజు అని చెప్పి చెప్పకుండా తిరు నక్షత్రం అని చెప్పి చెప్తూ ఉంటారు తిరు అంటే మళ్ళీ ఇక్కడ గౌరవ సూచకంగా ఉపయోగించే పదం తొండరడి పొడి ఆళ్వార్ తొండర్ అంటే భక్తుడు అని చెప్పి అర్థం అడి అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం పాదము అని పొడి ధూళి అని చెప్పి అర్థం తొండరడి పొడి ఆళ్వార్ భక్తాంగ్రి రేణువు అని చెప్పి ఆయనకు పేరు భక్తుల యొక్క ధూళిని నేను అదే నా పేరు అన్నారు ఆయన అలాగే ఆయనకి ఇంకో పేరు కూడా ఉన్నది విప్ర నారాయణుడు ఆయన పేరు ఆయన తిరు నక్షత్రం నిన్న తిరుమలలో అండి చాలా చాలా వైభవోపేతంగా చేశారు అన్నట్టు మరో ముఖ్యమైన విషయం తిరుమలలో ధనుర్మాసంలో కేవలం గోదాదేవి అమ్మవారికి సంబంధించిన తిరుప్పావై పాశురములు మాత్రమే కాదు ప్రతిరోజు ఆ సుప్రభాత సేవలో తొందరడిప్పొడి ఆళ్వార్ వారు రచించిన పాశురాలను కూడా పఠిస్తారు తిరుమలలో సరే గోదాదేవి అమ్మవారు ఎలా లభించింది అయో నిజా అని మనం చెప్పుకున్నాం భూదేవి అంశే అని మొట్టమొదటి రోజే విష్ణు వారికి ఈమె తులసివనంలో లభించింది ఆయన ఏం చేస్తుంటే లభించింది తులసివనంలో ఆయన కలుపు తీస్తూ ఉన్నారు అలాగే పాదులు కడుతూ ఉన్నారు తులసివనము పుష్పవనము అవన్నీ ఎందుకు శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి దేవాలయంలో వటపత్రశాయి స్వామివారికి పుష్పాలను ఆ తులసి మాలలను అందివ్వడం కోసం నిరంతరం విష్ణుచిత్తుల వారు కష్టపడుతూ ఉండేవారు చేతులు కాయలుగాచి ఉండేవి ఆముక్తమాల్యతలో రాయలవారు వర్ణిస్తారు అలా ఆయన పని చేస్తూ ఉన్నారు ఆయన ఆ పని ఎందుకు చేయాలనుకున్నారు విష్ణు చిత్తుల వారు అంటే తొండరడిప్పొడి ఆళ్వార్ ఆయన ఏ పని అయితే చేశారో ఆ పనిని ఇన్స్పిరేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో ఈ మధ్య కదా మార్గదర్శకంగా స్వీకరించారు విష్ణు చిత్తుల వారు ఎప్పుడో ముందు కాలంలో తొండరడిప్పొడి ఆళ్వార్ అనే ఒక మహాభక్తుడు శ్రీరంగంలో ఒక పుష్పవనాన్ని పెంచి వనాన్ని పెంచి తులసిమాలలు కట్టి పుష్పాలను దండలుగా కుచ్చి ప్రతిరోజు శ్రీరంగనాథుని దేవాలయానికి తీసుకెళ్లి ఇస్తూ ఉండేవారు అదే ఆయన చేసినటువంటి సేవ ఆ సేవలోనే ఆ ఆళ్వారు తరించారు వారి మార్గంలోనే నేను నడుస్తూ నేను అదేవిధంగా స్వామివారిని సేవిస్తాను అని ఆలోచించి తన జీవితాన్ని ఆ విధంగా మలుచుకున్నవారు విష్ణుచిత్తుల వారు అంటే తొండరడి ఆళ్ళు వారును మార్గదర్శకంగా స్వీకరించి అలా సాగారు మరి గోదాదేవి అమ్మవారు ఎవరిని తనకు మార్గదర్శకంగా స్వీకరించారు మనల్ని మార్గదర్శకంగా స్వీకరించమని చెబుతున్నారు అంటే ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను అత్యంత సులభంగా పట్టుకోగలిగారు అత్యంత సులభంగా మోక్షాన్ని పొందగలిగారు ఆ మార్గం ఏమిటో మనకు తెలియజేస్తూ మనల్ని తట్టి నిద్రలేపుతూ ఉన్నారు గోదాదేవి అమ్మవారు అందుకోసం అని చెప్పి చెప్పానండి ఇప్పుడు తొండరడి పొడి ఆళ్ళువారి గురించి ఇక ఈరోజు మరో జ్ఞానికి సూచనగా ఇంకో గోపికను గోదాదేవి అమ్మవారు నిద్రలేపుతూ ఉన్నారు ఈరోజు పాశురంలో మనము మూడు ముఖ్యమైన విషయాలను మాట్లాడుకుంటాం ఒకటి తమోగుణం గురించి మనం మాట్లాడుకుంటాం తమోగుణం తొలగిపోవాలి రెండవది కేసీ అనే రాక్షస సంహారం గురించి మనం మాట్లాడుకుంటాం మూడు చాణూరుడు ముష్టికుడు ఈ ఇద్దరు మల్ల యుద్ధ విశారదులు వాళ్లను శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడు దాని గురించి గోదాదేవి అమ్మవారు ప్రస్తావిస్తూ ఉన్నారు అవన్నీ మనం ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాం మరి పాశురం ఏమిటో ఒక్కసారి అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామా కీళ్ళెన్ எருமை சிறு வீடு பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலம் உடையப்பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு మావాయ్ పిళందానై మల్లరై మాట్య దేవాదిదేవనై చంద్రునాం సేవి తాల్ ఆవాయిందరుడే ఇదండి పాశురము ముందుగా ఈ పాశురానికి అర్థం ఏమిటో చకచక చెప్పేస్తాను ఆ తర్వాత వ్యాఖ్యానము లోతు లోపలికి కథ లోపలికి మనం వెళదాం సరేనా అర్థం ఏంటంటే ఆ శ్రీకృష్ణునికి ప్రియమైన ఓ గోపిక తూర్పు దిక్కున తెల్లవారుతోంది చిన్న బీడులోకి మేయడం కోసం గేదెలను వదిలిపెడితే ఆ గేదెలన్నీ చిన్న బీడులో తిరుగుతూ ఉన్నాయి మిగతా గోపికలందరూ కూడా వ్రతం చేసే స్థలానికి బయలుదేరారు అలా వెళ్లడమే అంటే వ్రతం చేయడం కోసం వెళ్లడమే తమకు అసలైన ప్రయోజనము అన్నట్టుగా వెళుతున్నారు ఆ పోయే గోపికలను ఆపి మేము నిన్ను పిలవడం కోసం నీ వాకిటకొచ్చి మేము నిలబడి ఉన్నాము ఓ కుతూహలం గలదానా ఓ గోపిక ఓ అమ్మాయి లేచి రా కేసి అనే రాక్షసుడిని చీల్చి చెండాడిన ఆ శ్రీకృష్ణుడిని కంసుని యొక్క మల్ల యోధులను అంటే చాణూర ముష్టికులను చంపిన ఆ శ్రీకృష్ణుడిని మనం గనక వెళ్ళి ఆరాధిస్తే తొందరగా మనల్ని ఆయన కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రులయ్యేలా చేస్తారు ఆయన మనల్ని అనుగ్రహిస్తారు అంతేకాదు మోక్షాన్ని ఆయన అనుగ్రహిస్తారు ఇదనమాట ఈ పాశురానికి అర్థము తూర్పు దిక్కున వానం ఆకాశం వెళ్ళై వెళ్ళు అంటే తెల్లబడింది ఎరుమై ఎరుమై అంటే గేదెలండి ఇప్పటి వరకు మనం యుగము అనగానే శ్రీకృష్ణ పరమాత్మ గోవులు గోవులు వాటి గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కేవలం గోవులు మాత్రమే ఉంటాయా గేదెలు ఉండవా అంటే గేదెలు కూడా ఉంటాయి రకరకాల జీవరాశులు ఉంటాయి అలాగే శ్రీవిల్లి పుత్తూరును ఉద్దేశించి కూడా గోదాదేవి అమ్మవారు మాట్లాడుతున్నారు కాబట్టి గోవులు ఉన్నాయి గేదెలు కూడా ఉన్నాయి గేదెలు నలుపు రంగులో ఉంటాయి తెలుసు కదా కొడితే తప్ప తరిమితే తప్ప కదలనే కదలవు స్తబ్దతతో ఉన్నట్టుగా ఉంటాయి గేదెలు గోమాతలకు గేదెలకు చాలా చాలా తేడా ఉంది పాలిచ్చే జీవులే కావచ్చు కానీ హస్తిమశకాంతరం తేడా ఉంది రెండింటికి మధ్య మామూలుగా జ్ఞానులు పెద్దలు మనకు సాంప్రదాయంలో తెలుపు రంగును సత్వగుణానికి నలుపు రంగును తమోగుణానికి ఎరుపు రంగును రజోగుణానికి సూచనగా మనకు సూచించారు ఈ ధనుర్మాస వ్రతం అనేది తమోగుణము రజోగుణం నుంచి సత్వగుణం వైపు ప్రయాణం చేసే వ్రతం సాత్విక లక్షణాలను పెంచుకునే వ్రతం అవునా ఏం చెప్తున్నారు గోదాదేవి అమ్మవారంటే తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడింది అని చెప్తూ ఉన్నారు లే లే అని అలాగే సిరువీడు అన్న పదం ఉంది సిరువీడు అంటే చిన్న బీడు చిన్న మేత అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు మామూలుగా అండి గేదెల పాలు పితికేటప్పుడు సరాసరి ఉదయం లేచి లేవగానే చెంబో ఏదో పట్టుకొని గేదె దగ్గరికి వెళ్ళి పాలు పితికేవారు కాదు గేదెలను ముందుగా చిన్న బీడులోకి వదిలేవారు ఆ పక్కనే చిన్న పొలం లాంటిది ఒకటి ఉండేది అనమాట ప్రతి ఇంటి పక్కన లేదు నాలుగైదు ఏళ్లకు కలిపి ఒక ప్రాంతం అలా ఉండేది అసలే ఉదయము మంచు కురుస్తూ ఉంటుంది మంచు బిందువులు ఆ లేత పచ్చిక మీద నిక్షిప్తమై ఉంటాయి లేత గడ్డిని గేదెలు మేస్తాయి చిన్న వీడు అంటాం నిజానికి బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ముందు లాంటిది అని చెప్పి అనుకోవచ్చు ధనుర్మాసంలో పొంగల్ చేస్తూ ఉంటారు దాన్ని కూడా మేము సరదాగా సిరువీడు సిరువీడు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ధనుర్మాసంలో కట్టె పొంగలి చేస్తారు మంచి అల్లము మిరియాలు అవన్నీ అందులో వేసి ఘాటు ఉంటుంది ఆ పొంగలి తింటూ ఉంటాం అది ఎలా తింటాము ఏదో ఉదయం నాస్తా అంటారు బ్రేక్ఫాస్ట్ అంటారు ఆ స్థాయిలో ఏం తినము కాస్త అలా ప్రసాదంలాగా స్వీకరిస్తాం మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు ఆ మధ్యస్థంగా ఉంటుంది ధనుర్మాసం చేసే వాళ్ళందరికీ ఇది అనుభవమే అలా సిరువీడు చిన్న మేత మేస్తాయి వదిలారు ఆ తర్వాత మళ్ళీ గేదెలను తీసుకొని వస్తారు పాలు పితుకుతారు ఇప్పుడు అవి మేత కాస్త మేసాయి కాబట్టి ఆనందంగా అవి పాలిస్తాయి ప్రశాంతంగా ఉంటాయి పాలిస్తాయి ఆ తర్వాత మళ్ళీ వాటిని పెరు వీడు పెరియ వీడు పెద్ద మేత కోసం వదులుతారు అంటే ఇక పొలాలకు అటువైపు తీసుకొని వెళతారు కొండ ప్రాంతాలకు ఇక రోజంతా కూడా అవి మేయడము పడుకోవడము వాటి కార్యక్రమాలలో అవి ఉంటాయి గేదెలు కానీ ముందుగా వాటిని ఉదయమే సిరువీడుకు వదులుతారు అంటే ఇక సూర్యోదయం అవ్వస్తోంది ఆకాశంలో అలా తెలతెలవారుతోంది అనగానే వదులుతారు కాబట్టి గోదాదేవి అమ్మవారు చెప్తున్నారు అదిగో గేదెలను సిరువీడుకు పంపిస్తూ ఉన్నారు మేయడానికై గేదెలు అలా వెళుతూ ఉన్నాయి లే అంతేకాదు మిగిలిన గోపికలందరూ వెళుతూ ఉంటే వాళ్లందరూ వెళ్లకుండా వాళ్లను ఆపాము ఆపి నీ దగ్గరికి వచ్చాం నిన్ను పిలుద్దామని నీ ఇంటి ముందు నిలబడ్డాం ఓ గోపిక లే పావాయ్ పావాయి అంటే ఓ అమ్మాయి ఓ యువతి అని చెప్పి అర్థం రాయ్ లెమ్ము లే పాడి గానం చేస్తూ మనం వెళదాం మనకు శ్రీకృష్ణ పరమాత్మ పరై ఇస్తాడు పరై అంటే ఏమిటో మొట్టమొదటి పాశురంలో మనం తెలుసుకున్నాం పరై అనే పదానికి భౌతిక అర్థం ఏమిటి అనంటే పరై అనే ఒక వాయిద్యం వ్రతం చేసుకునే ముందు వాయించే ఒక ఢక్కా లాంటిది ఒక చిన్న వాయిద్యం కానీ మరో అర్థం ఏమిటి ఆధ్యాత్మిక అర్థము అనంటే పరై అంటే పరమార్థము మోక్షము అని చెప్పి అర్థం ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఎవరాయన మనకు మోక్షాన్ని అనుగ్రహించేది ఎవరాయన శ్రీకృష్ణ పరమాత్మ అలాగే అండి ముందు మనము గేదెల గురించి మనం మాట్లాడుకున్నాము తూర్పు తెల్లవారింది అంటోంది ఏదో తూర్పు తెల్లవారింది అని భౌతికంగా చెప్పడం కాదండి గోదాదేవి అమ్మవారు ఒక పదాన్ని ప్రయోగించారు అంటే అందులో ఉన్నాయి రాత్రిని తమో గుణానికి ప్రతీకగా చూస్తారు ప్రతీకగా చెప్తారు పెద్దలు రాత్రి తమస్సు అంధకారము తూర్పు వైపు తెలతెలవారబోయే ముందు వచ్చే లేలేత సూర్యకిరణాలు అవి సత్వగుణానికి ప్రతీకగా చెప్తోంది గోదాదేవి అమ్మవారు ఇప్పటి వరకు మనం తమస్సులో ఉన్నాం పరమాత్మకు సంబంధించిన జ్ఞానం లేకుండా పరమాత్మ నామస్మరణ చేయకుండా పరమాత్మ కంటే ఈ ప్రపంచమే గొప్పది ప్రపంచంలో ఉన్న విషయాలే గొప్పవి అని మనం అంధకారంలో ఉండిపోయాం తమస్సులో ఉండిపోయాం రాత్రిలో ఉండిపోయాం అక్కడి నుంచి మనము పరమాత్మ వైపు వెళ్లే దారిని మనం పట్టుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మే మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం వెళదాం తమోగుణం నుంచి సత్వగుణం వైపు మనం ప్రయాణం చేద్దాము అని గోదాదేవి అమ్మవారు చెప్తూ ఉన్నారు తూర్పున తెల్లవారింది అని చెప్పడము అని అంటే అలాగే గేదెలు అవి కూడా రజో తమో గుణాలకు ప్రతీకగా చెప్తారు అవన్నీ కూడా ఎటు వెళుతూ ఉన్నాయండి సిరు బీడు అటువైపు వెళుతూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా గేదెలవన్నీ తమో గుణము తగ్గిపోతోంది క్రమక్రమంగా అవి దూరం అటు వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్తోంది అలాగే కీలకమైన అంశం ఏమిటి అనంటే మనందరం కలిసి వెళదాం కృష్ణ పరమాత్మ దగ్గరికి ఎందుకోసం వ్రతం చేయడం కోసం కదా అసలు మనం మన ఇంటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటి ముందు నిలబడమే ఆయన దగ్గరికి వెళ్ళడమే మనందరం కలిసి వెళ్ళడమే ఆయన చెప్పినట్టుగా అదే మన వ్రతం యొక్క లక్ష్యము అంటూ ఉన్నారండి గోతాదేవి అమ్మవారు అంటే వ్రతం పూర్తయిన తర్వాత మనకేవో అన్ని అవస్థాయి ఇవి వస్తాయి వస్తాయి అన్నీ కాదు అసలు వ్రతానికి లక్ష్యం ఏమిటో తెలుసా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆయన దారిలో నడుస్తూ ఆయన దగ్గరికి రావడమే మోక్షం పొందడమే వ్రతం యొక్క పరమార్థము అది ఇక్కడ గోదాదేవి అమ్మవారు చెబుతూ గోపిక నిద్ర లేపుతోంది దాంతోపాటు అత్యంత ముఖ్యమైనవి రెండు అంశాలు గోదాదేవి అమ్మవారు ప్రస్తావించారు ఒకటి కేసి అనే రాక్షస సంహారము రెండు చాణూర ముష్టికుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అని చెప్పి చెప్పాను మా అంటే అశ్వాసురుడు అంటారు కేసి అనే రాక్షసుడు మా వాయ్ అంటే నోటిని పిళందానై చీల్చిన వానిని అశ్వాసురుని యొక్క నోటిని చీల్చాడు శ్రీకృష్ణుడు ఆ కథ ఏంటో చూద్దామా కేసి అనే ఒక రాక్షసుడు ఉన్నాడండి కంసుని పరివారంలోనే ఉంటాడు కంసుని దగ్గరలో ఉండే అతి భయానకమైన అతి క్రూరమైన రాక్షసులలో కేసి అనే రాక్షసుడు కూడా ఒకడు కేసీ పేరు చెప్పారు అని అంటేనే గజ 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 వణుకుతారు దేవతలు కూడా వణుకుతారు అలాంటి భయానకమైన రాక్షసుడు వాణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ మీదికి పంపించాడు కంసుడు ఆ రాక్షసుడు ఒక గుర్రం ఆకారాన్ని ధరించాడు తన గిట్టల శబ్దంతో భూమిని తొక్కుతూ దూసుకొని గుర్రం ఎలా పరిగెత్తుతుందో మీకు తెలుసు కదా అలా దూసుకొని పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అలాగే ఇతర గోపబాలురు వాళ్ళందరూ తమ గోవులను మేత మేయడానికి తీసుకొని వెళ్ళారే ఆ మధ్యలోకి ఆ గోవుల మధ్యలోకి దూసుకొని వచ్చాడు గుర్రం వచ్చి ఎగిరి గెంతులేస్తూ తన్నడానికి సిద్ధంగా ఉంటే ఎలా ఉంటుందండి ఉన్న గోమాతల యొక్క పరిస్థితి అదనమాట అంటే ఒక రకమైన హల్చల్ అంటామే అలాంటిది సృష్టించాడు కేసి అనే రాక్షసుడు సృష్టిస్తూ ఎక్కడున్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పి వెతికాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మిత్రులతో ఒక చెట్టు కింద అలా కూర్చొని ఉన్నారు ఈ అశ్వాసరుడు శ్రీకృష్ణుడిని మింగడానికి నోరు పెద్దగా భారీగా తెరిచి దూసుకొని వచ్చాడు అయితే శ్రీకృష్ణ పరమాత్మ వాణ్ణి ఒక తోపు తోశాడు కానీ ఆ కేసి అనే రాక్షసుడు ఊరుకోలేదు మళ్ళీ వేగంగా పరిగెత్తుకొని వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను మింగాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మను కాళ్లతో ఒక్క తన్నుదన్ని కింద పడేసి మింగేయాలి అన్నది కేసీ అనే రాక్షసుని యొక్క ఉపాయం కానీ కృష్ణ పరమాత్మ ఆ ఉపాయాన్ని భగ్నం చేస్తూ వాడి రెండు కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పి దూరంగా విసిరి కొట్టాడు దాంతో వాడి శరీరంలో ఉండే కీళ్ళు కాళ్ళు సడవులు అన్నీ కూడా ఒక్కసారిగా సడలిపోయాయి అయినా సరే వాడు వాడి బలం చూడండి వాడి పైకి లేచి కృష్ణుని మింగుదాము అని చెప్పి వస్తూనే ఉన్నాడు కృష్ణుడు ఒక్కసారిగా దూసుకొని వచ్చి రాక్షసునికి ఒక ముష్టిఘాతాన్నిచ్చి కింద పడేశాడు ఆ తర్వాత ఆశ్చర్యకరమైన అసలు ఎలా ఉందంటే కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీల మనకు పోతన భాగవతంలో రాశారు దంభోళి ప్రతిమాన కర్కశ మహోద్యద్వామ దోస్తంభమున్ రథముల్ నగారి రాలగా గంభీరంబుగ కుక్షిలో జినిపి వీకన వృద్ధి బొందించుచున్ గుంభించ పవనంబు పిక్కటిల దత్ నరేంద్రోత్తమా ఇది భాగవతంలో పోతనమాచులవారు రచించిన పద్యం నరేంద్రోత్తమ అంటే ఓ రాజా ఎవరు ఈ మహారాజు గారు అంటే పరీక్షన్ మహారాజు గారు భాగవతం ఎవరు ఎవరికి చెప్పారండి మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పారు భాగవతాన్ని కదా అలా చెబుతూ ఓ పరీక్షన్ మహారాజా మహర్షి అంటున్నారు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే అంతకుముందే అఘాసురుడు అనే రాక్షసు సంహరించాడే కృష్ణ పరమాత్మ ఆయన చెయ్యి వజ్రాయుధంలాగా కఠినమైనది ఆయన ఎడమ భుజము మొత్తం ఒక స్తంభములాగా మారిపోయింది ఆ ఎడమ చేయిని ఆ గుర్రపు ఆకారంలో ఉండే రాక్షసుడి నోట్ లోపలికి అలా పెట్టేశాడు దెబ్బకు ఆ రాక్షసుని దంతాలు పొడి పొడిగా అయిపోయి చూర్ణమై కింద రాలిపోయాయి ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఆగలేదు తన ఎడమ చేయిని అలాగే వాడి కడుపులోకి పోనిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ చెయ్యి అలా పొడవుగా పెరుగుతోంది వ్యాపిస్తోంది వాడి కడుపు లోపలికి వెళ్తోంది వాడి కడుపు ఉబ్బిపోతోంది రాక్షసుని యొక్క కడుపు అంతకంత అంతకంత ఉబ్బిపోతోంది 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 ఇక వాడికి ఊపిరాడ్డం లేదు రాక్షసునికి గాలి పీల్చుకోలేని పరిస్థితుల్లోకొచ్చాడు అలా పెరిగిపోవడంతో ఘోటకాసురేంద్రు కుక్షిలో కృష్ణుని బాహు అధికమై పట్టలేమి పగిలి దోసపండు పండు పగిది తద్దేహంబు వసుమతీష రెండు వ్రయ్యలయ్యే ఏమిటంట దోస గనక బాగా పండిన దోస పండు ఎలాగైతే రెండు ముక్కలు అవుతుందో అలా ఆ రాక్షసుని దేహము శ్రీకృష్ణుని యొక్క చెయ్యి వాడి దేహం లోపల అలా పెరిగిపోతూ ఉంటే పట్టలేక రెండు ముక్కలు అయిపోయి అలా పడిపోయింది అందుకే అండి కేశవుడు అయ్యాడు కేసి అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి కేశవుడు అయ్యాడు ఇలా ఒక అర్థం ఉంది కేశవుడు అని అంటే ఇంకా చాలా చాలా అర్థాలు ఆధ్యాత్మిక అర్థాలు చాలా ఉన్నాయి కా అందులో కేశవుడు కా అంటే పరబ్రహ్మ స్వరూపం ఆ అంటే విష్ణువు ఈ శా అంటే రూపం అంటే త్రిమూర్తుల యొక్క కలయికే ఈ కేశవ స్వరూపము అయితే ఎవరు ఈ కేసి అనే రాక్షసుడు ఆధ్యాత్మికంగా అండి మనం చూస్తే స్వార్థము స్వార్థం ఏం చేస్తుంది అనంటే పక్కనున్నవన్నీ కూడా మింగడానికి ప్రయత్నం చేస్తుంది అన్నీ నావే అని మింగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది స్వార్థం పరమాత్మను కూడా లెక్క చేయనంతటి స్థితికి వచ్చేస్తుంది స్వార్థం ఎందుకని అంటే అజ్ఞానంతో నోరు మూసుకొని పోయి ఉంటుంది మరి అజ్ఞానంతో నోరు మూసుకొని పోయి ఉంటే ఆ అజ్ఞానాన్ని దూరం చేయాలంటే ఏం చేశాడు పరమాత్మ ఒక్కసారిగా తన హస్తాన్ని అలా పెంచి వాడి నోట్లోపల తన చెయ్యి పెట్టి వాడి నోరు అలా మూహించి స్వార్థాన్ని రెండు ముక్కలుగా చేశాడు పరమాత్మ ఇలా ఎందరో ఎందరెందరో రాక్షసులు భూమికి భారంగా ఉండి ప్రజలను పీడిస్తూ ఉంటే వాళ్ళందరినీ సంహరించాడండి కృష్ణ పరమాత్మ అలాంటి కృష్ణ పరమాత్మ మనకు మోక్షాన్ని ఇస్తాడు అంటోంది గోదాదేవి అలాగే మల్ల యుద్ధ విశారదులు చాణూర ముష్టికుల గురించి ఈ పాశురంలో ఒక్కసారిగా ప్రస్తావించింది గోదాదేవి అమ్మవారు ఏంటో తెలుసా మల్లరై పదం మల్లరై ఎవరు వెళ్ళు చాణూరుడు ముష్టికుడు అనే మల్లురు మాటియ మట్టి కరిపించినా దేవాది దేవనై దేవతలందరికీ ఆరాధ్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ శన్రు ఆయన దగ్గరికి వెళ్ళి నాం అంటే మనం సేవిత్తాల్ నమస్కరించినట్టయితే ఆయన అనుగ్రహిస్తాడు అయ్యో నాకోసం కష్టపడ్డారా అమ్మాయిలు శ్రమపడ్డారా చెప్పాను వ్రతం అని చెప్పి ఉదయమే లేచారా వచ్చారా ఇన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి నించున్నారా అని అరుళ్ అరుళ్ అంటే అనుగ్రహిస్తాడు ఏ లోయ్ ఏల్ ఎం పావాయ్ ఇదే మా వ్రతము గొప్పనైన దివ్యమైన మా వ్రతము ఇదే పదా నిద్ర లే అంటున్నారు గోదాదేవి అమ్మవారు మరి చాణూర ముష్టికుల గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దామా చాలా చాలా ఉంది భాగవతంలో స్థాళీపులాక న్యాయంగా కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎందరెందరో రాక్షసులను సంహరించడము గోకులంలో ఈ విషయం కంసునికి అర్థమవ్వడము అదంతా ఉంటుంది భాగవతంలో కథ ఆ తర్వాత కృష్ణ బలరాములను కంసుడు మధురా నగరానికి రప్పిస్తాడు ఏ మధురండి అండి వడమధురై అని గోదాదేవి అమ్మవారు మూడు రోజుల క్రితమే ఒక పాశరంలో చెప్పారు వడమధురై అంటే ఉత్తర మధురా నగరము అని అక్కడికి రప్పించాడు మేనమామ కంసుడు వీళ్ళిద్దరిని సంహరించాలి అని ముందుగా అండి వీళ్ళు వస్తూ ఉంటే ఆ త్రోవలోనే బాగా మత్తెక్కిన మదం పట్టిన ఒక ఏనుగును వీళ్ళ మీదకి ప్రయోగించాడు ఆ ఏనుగు పేరు కోలయా పీడము ఆ ఏనుగుతో పోట్లాడి ఆ ఏనుగును సంహరించి దాని మావటీని సంహరించి ఆ ఏనుగు దంతాలను బయటకు లాగి ఏనుగు దంతాలను భుజాల మీద వేసుకొని మోసుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరూ కంసుని సభలోపలికి ప్రవేశించారు అంత పెద్ద ఏనుగు కోలయాపీడాన్ని సంహరించారు అనగానే ఒక్కసారిగా కంసునిలో భయం ప్రవేశించింది ఇక చాణూర ముష్టికులు వీళ్ళిద్దరూ అండి అతి భయానకమైన మల్ల యుద్ధ విశారధులు మల్లులు వాళ్ళని చూస్తేనే భయం పొడుతుంది అసలు చూడగానే అంత భయానకంగా ఉన్నారు కండలు తిరిగిన దేహాలు మల్ల యుద్ధంలో ఆరితేరినవారు ముష్టిఘాతాలు ఒక్క ముష్టిఘాతం ఇచ్చారు అనంటే పది మంది అయినా ఇరవై మంది అయినా ముప్పై మంది అయినా నేల కరవాల్సిందే అంత భయానకమైన ముష్టిఘాతాలు విసరగలరు ఇద్దరు కూడా అండి చాణూరుడు ముష్టికుడు ఇద్దరు చెరో అనుబాంబులాగా ఉన్నారు చూస్తుంటే అలాంటి వాళ్లను మేపి అలాంటి వాళ్లను పెంచి పోషించాడు కంసుడు అలా ఉన్నారు వాళ్ళు ఇక ఇప్పుడు వాళ్లతో యుద్ధం అసలు చాణూరునికి శ్రీకృష్ణ పరమాత్మకు మధ్య ఆసక్తికరమైన సంభాషణ కూడా ఉంటుంది చాలా ఉంటుంది కొంచెం చెప్పనా చాణూరుడు అంటున్నాడు జవసత్వంబులు మేలే సాముగలదే సత్రాణమే మేను భూప్రవరు బోసనమిమ్మనంగవలనే పాళీలభిష్టంబులే పవివో కాక కృతాంత దండకమవో ఫాలాక్షు నేత్రాగ్నివో నవనీతంబుల ముద్దుగాదు మెసగన్ నా ముష్టి గోపార్భకా భాగవతంలో పోతనమాసులవారు రచించిన పద్యం శ్రీకృష్ణుని చూసి చాణురుడేమంటున్నాడు గోప అర్భక ఇప్పటి భాషలో చెప్పాలంటే క్యారే బచ్చా క్యారే బచ్చా అంటారు కదా నువ్వు ఆ ముందు గాడివి ఇలా మాట్లాడుతుంటారు చూడండి అలాంటి భాష అనమాట ఎవరైనా సరే నన్ను చూసి భయపడాల్సిందే బండ కొట్టుడు ఎవ్వారంలో నేనే మొనగాడిని ఈ విధంగా వాళ్ళను ఈ విధంగా వాళ్ళను చాణూరుడు అని చెప్పి పిలవచ్చు అనమాట బలంతో అహంకరించే వాళ్ళను చాణూరుడు అని చెప్పి మనం పిలుచుకోవచ్చు ముద్దుగా గోపార్భక గొల్ల పిల్లవాడా ఓ అర్భక ఏమనుకుంటున్నావురా నువ్వు నన్ను చూసి చాణూరుడు అంటున్నాడు నీకు జవసత్వాలు బాగా ఉన్నాయా జవసత్వాలు అంటే శక్తి సామర్థ్యాలు శరీరంలో ఉన్నాయా బాగా సాము నేర్చావా అన్నాడు సాము గరుడీలు అంటారండి ముష్టి యుద్ధం దానికి కావాల్సిన పద్ధతులు అవన్నీ నేర్చుకున్నావా శరీరం ఎలా ఉంది గట్టిగా ఉందా లేదా ఇంకా కుసుమ కోమలంగా ఉందా నీ శరీరము ఏమిటి ఎందుకు వచ్చారు ఇక్కడికి ముష్టిద్దం చేసి మమ్మల్ని గెలుద్దామనే మహారాజు గారు మిమ్మల్ని మెచ్చుకుంటారనే మళ్ళా యుద్ధంలో పాళీలు అని ఉంటాయి అవి ఇష్టమేనా పాళీలు ఇవన్నీ కూడా అండి ఆ భాష అనమాట దానికి సంబంధించి నా పిడికిటి పోటు అంటే ఎలా ఉంటుందో తెలుసా నా ముష్టిఘాతం ఎలా ఉంటుందో తెలుసా పిడుగు లాంటిది నేను కొట్టానంటే పిడుగొచ్చి పడినట్టే యముని చేతిలో ఉండే కాల దండం ఎలా ఉంటుందో అలాంటిది నా ముష్టిఘాతము అంతేకాదు ముక్కంటి కంటి మంట ముక్కంటి కంటి మంట అంటే ఏమిటి పాలాక్షు నేత్రాగ్ని పరమశివుని యొక్క పాల భాగంలో ఒక నేత్రం ఉంటుంది అందులో మంట ఉంటుంది అగ్ని తెలుసు కదా దేన్నైనా సరే బూడిద చేసి పారేస్తుంది అలాంటిది నా పిడికిలి గుద్దు ఇది వెన్న ముద్ద కాదు కృష్ణ సిద్ధమా అన్నాడు చాణూరుడు కృష్ణుడు ఏం సమాధానం ఇచ్చాడంటే కృష్ణుడు ఎంత అండి పదిహేనేళ్ళు కూడా లేవు చాలా చిన్నవాడు వయస్సు ఎంత ఉంది ఏమిటన్నది మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం సరేనా పిల్లవాడు అయ్యో చాణురా సాములు ఇవన్నీ ఏమిటి ఏమిటి అంటున్నావు ముష్టిఘాతాలు మాకేం తెలియవు మేము చిన్నపిల్లవాళ్ళము నా శరీరంలో జీవసత్వాలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నావు అబ్బే శక్తి ఉంది అయితే నేను చెప్పలేను సామర్థ్యం ఉంది నాకు అని అయితే నేను చెప్పలేను మీరేమో చూస్తుంటే కుస్తీ పోటీలల్లో కుస్తీ పట్ కుస్తీ పట్లు పట్టడంలో ముష్టి ఘాతాలలో ముష్టి యుద్ధాలలో నిష్ణాతులుగా కనిపిస్తున్నారు మీ ఇద్దరు మీ ఇద్దరు శరీరాలు చూస్తుంటేనే అమ్మో వజ్రాయుధంలాగా ఎంత కరుకుగా ఉన్నాయి మీ శరీరాలు ఇలాంటి మీతో మేము ఎలా పోట్లాడాలి చాణూరా చిన్నపిల్లలము ఏదో కంస మహారాజు గారు పిలిచారు గారి దయవలన ఆయన చేతి చలవ వలన ఏదో నాలుగు గోవులు కాసుకుంటూ ఏదో బతుకుతూ ఉన్నాం గోపల్లెలో ఆ గారి రాజ్యంలోనే ఉన్నాం కదా మరి గారు మమ్మల్ని పిలిచారు వినోదం చూపించడానికి సరే ఏదో వచ్చాం మీతో పోట్లాడమంటున్నారు రాజుగారికి సంతోషం కలుగుతుంది అని మేము మీతో పోట్లాడడానికి దిగామేదప్ప మాకెక్కడ శక్తి సామర్థ్యాలున్నాయి సరే రా రా పోరాడు పోరాడు అంటే ఆహ్వానిస్తుంటే ఆహ్వానాన్ని కాదు అని ఎలా అంటాను చెప్పు అందుకే పోట్లాడుతూ ఉన్నాను అందుకే ముష్టి యుద్ధం చేయడానికి వచ్చాను నేను అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు చాణూరునికి అలాగే మరో మల్లయుద్ధ విశారదుడు ఉన్నాడు ముష్టికుడు అతనితో బలరాముడు పోట్లాడాడు కృష్ణుడు చాణూరునితో బలరాముడు ముష్టికునితో ఇక యుద్ధమే యుద్ధం భయానకమైన యుద్ధం కొండల్ని ఢీకొట్టినట్టే వీళ్ళిద్దరు కృష్ణ బలరాములు ఒకరినొకరు కింద పడేసుకోవడము తోసుకోవడము తొక్కుకోవడము రక్కుకోవడము అసలు ఎలా ఉంటుందండి ఆ ముష్టి యుద్ధము అక్కడేమిటో మళ్ళా అంపైర్లు ఎవరు ఉండరు విజిల్స్ కొడుతూ మనకు ఒలింపిక్స్లో గనక ఉన్నట్టు వదలండి వదలండి తప్పుడు పట్టారు వదలండి ఇలా రండి అలా రండి మీకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయి మీకు గోల్డ్ మెడల్ ఇస్తాం సిల్వర్ మెడల్ అలాంటివి ఏం లేవు పట్టు పట్టిందే అక్కడ ఎవరో ఒకరు పైకి పోవాల్సిందే అలాంటి యుద్ధం అన్నమాట అది అంత భయానకమైన యుద్ధం జరుగుతోంది అసలు భాగవతంలో చాలా అద్భుతంగా ఉందండి వర్ణన ఎప్పుడైనా నాకు గుర్తు చేయండి ఇతిహాసం ఛానల్లో చెప్తాను ముందు ముందు ఈ యుద్ధం జరుగుతుంటే ఆ సభలో ఆ చుట్టుపక్కల అక్కడక్కడా నిలబడి ఉన్న స్త్రీలు వాళ్ళు ఏమనుకుంటున్నారో పోతన మచ్చల వారు రాశారు స్త్రీలు పాపం అనుకుంటూ ఉన్నారు అరే రేరేరే ఎలా ఉన్నాయి కోమలమైన శరీరాలు సుకుమారమైన శరీరాలు పువ్వుల్లాగా ఉన్నాయే శ్రీకృష్ణుడు బలరాముడు చిన్నపిల్లలు ఇలాంటి చిన్నపిల్లలను పిలిపించి మరో పక్క దున్నపోతుల్లా ఉన్నారు దుఃఖల్లా ఉన్నారు వజ్రాయుధమంతటి సత్తా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చాణూరుడు ముష్టికుడు పర్వతాల్లాగా ఉన్నారు అంత కఠోరంగా ఉన్నారు వీరులు వాళ్లతో మల్లయుద్ధం చేయమని మహారాజుగారు ఈ చిన్నపిల్లలను పురమాయించి వినోదం చూస్తున్నట్టు చూస్తూ కూర్చున్నాడేమిటి రాజు బుద్ధి లేదా రాజుకు చీచి ఈ రాజులో ఏ మంచితనమే లేదు కనీసం ఆ గారైనా ఇక ఆపండయ్యా ఆపండయ్యా పోరు అని చెప్పడం లేదే ఇంత భయానకంగా పోట్లాడుతూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గులైన మహారాజుల గురించి ఎప్పుడైనా విన్నామా నమక అక్కా అని పక్కన ఒక ఆమె చెప్తాంది ఇలా మాట్లాడుకుంటున్నారు గట్టిగా మాట్లాడితే మళ్ళీ కంస మహారాజు శిక్షిస్తాడు అందుకని మెల్లిగా మాట్లాడుతూ ఉన్నారు మరో స్త్రీ అంటోంది అది కాదు వదిన చూడసలు ఈ సభలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు మంత్రులు ఉన్నారు సైన్యాధ్యక్షుడు ఉన్నాడు ఇతర మంత్రులు ఉన్నారు ఎందరో ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు సామంతులు అందరూ చోద్యం చూస్తున్నారే తప్ప ఒరే ఆపండ్రా ఈ పసిపిల్లలకు ఆ మల్ల యోధులకు మధ్య యుద్ధం ఏంట్రా అసలు ఆ యుద్ధం కుదరనే కుదరదురా కయ్యం ఎప్పుడైనా సరే సమానమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి పెట్టాలి అని చెప్పి చెప్పాలి కదా అధర్మం కదా ఇది చీ 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 అని ఇంకొక ఆమె చెప్తోంది ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్నారండి ఇక అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అసలు ఎలా కొట్టాడు అని అంటే చాణూరుణ్ణి పట్టుకున్నాడు ఒక ముష్టిఘాతంలో ఒక పట్టు అనమాట కుస్తీ పట్టు పట్టాడు కృష్ణుడు ఇక చాణూరుడు విడిపించుకోలేకపోతూ ఉన్నాడు గిల గిలగిల గింజుకుంటూ ఉన్నాడు అదే పట్టు అలా పట్టి కృష్ణ పరమాత్మ వనలా పైకి లేపాడు వనలా పైకి లేపుతుంటే అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇంత పెద్ద వీరుణ్ణి పైకి లేపాడు ఏమిటి అని అంతకుముందేమో విన్నారు చిరికన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అని చెప్పి విన్నారు ఇప్పుడు చూస్తున్నారు నిజానికి గోవర్ధన పర్వతం ఎంత బరువు ఉంటుందండి చాణూరుడు ఒక లెక్క లేపాడు అలా వాణ్ణి పైకి లేపి ఇక గిరగిర 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 తిప్పుతూ ఉన్నాడు అసలు ఆ గిరగిరగిరగిర తిప్పుతూ ఉంటే శ్రీకృష్ణుడికి కళ్ళు తిరగడం లేదు కానీ చూస్తున్న వాళ్లకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఆపడం లేదేంటి అని మనమండి ఒక నాలుగైదు సార్లు ఇలా గిరగిర తిరగగానే ఏదో కళ్ళు తిరుగుతూ ఉంటాయి వ్రతాలు ఎప్పుడన్నా చేసినప్పుడు యాని కానిచ పాపాపా అని మొదలు పెడతారు కదా ప్రదక్షిణం చేయడానికి మూడు సార్లు అలా ప్రదక్షిణం వరకే కొందరు తూలుతూ ఉంటారు పదిసార్లు తిరిగారు అనుకోండి ఎక్కడో వెళ్ళి పడతారు కృష్ణుడు అసలు ఆపడం లేదు తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు ఫ్యాన్ గనక మనం వేస్తే రెక్కలు ఎలా తిరుగుతుంటాయి వేగంగా అలా గిర్ర తిరుగుతూ ఉన్నాడు చూస్తున్నాడు కళ్ళు తిరుగుతున్నాయి అలా తిరిగి తిరిగి అని తిప్పి 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 దబ్బని నేల మీదకేసి విసిరి కొట్టాడు చాణూరుణ్ణి కొడితే చాణూరుని యొక్క నోటిలో నుంచి రక్తం బయటకొచ్చింది నేల మీద పడివాడు ప్రాణాలు విడిచాడు కంసుడు ఒక్కసారి గజగజ గజ గజ వణికిపోయాడు ఇది చూసి ఆ తర్వాత బలరాముడు ముష్టికుణ్ణి ఎలాగే పట్టుకున్నాడు కృష్ణుడు ఎలాగైతే చాణూరుణ్ణి తిప్పాడో బలరాముడు అదే దారిలో నడుస్తున్నట్టు మళ్ళా వేరేలా కొడితే ఎలా కృష్ణుడిలాగానే కొడదాం అనుకున్నాడు బలరాముడు ఇప్పుడు ముష్టికుణ్ణి గిరగిరగిరగిరగిరిగిర తిప్పాడు తిప్పి 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 విసిరి నేల మీద విసిరి కొట్టాడు ముష్టికుని యొక్క నోట్లో నుంచి మళ్ళా రక్తం అలా బయటికి వచ్చింది ఎముకలు ఎన్ని నుజ్జయ్యాయో తెలియదు మెదడు పగిలిపోయిందో హృదయం పగిలిపోయిందో ఏం జరిగిందో తెలియదు శరీరంలో రక్తం మొత్తం బయటికొచ్చింది పెను గాలి గనక వీస్తే ఒక మహావృక్షం ఎలాగైతే కుప్పగూలిపోతుందో అలా కుప్పగూలిపోయాడు ముష్టికుడు అన్నారు భాగవతంలో చాణూరుడు ముష్టికుడు వీళ్ళ గురించి అసలు ఎందుకు ప్రస్తావించిందామె ఇలాంటి వాళ్ళను జయించిన శ్రీకృష్ణుని దగ్గరికి వెళదాము అని ఎందుకు అన్నది గోదాదేవి అమ్మవారు అని పూర్వాచార్యులు చాలా ఆలోచించారు ఎన్నెన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి చాణూరుడు కోపానికి ప్రతీక క్రోధానికి ప్రతీకవాడు భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది ఆ సంభాషణ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది వాడిని వాడు బలవంతుడు అనుకుంటాడు బండకొట్టుడు ఎవరంగాళ్ళు వీళ్ళందరూ మాకు బలం ఉంది కాబట్టి మేమే బలవంతులం మిగతా వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు బలహీనులందరినీ పీక్కు తినడం ఇది ఒక లక్షణం అన్నమాట పరమాత్మను మించిన బలవంతుడు ఎవరు ఉంటారండి మొత్తం ఈ విశ్వం అంతా ఆయనదే కదా ఆలోచించండి ఎవరైనా సరే బలం పెరిగిపోయి నాదే అంతా నేనే బలవంతుడిని అని ఎవరైతే రెచ్చిపోతూ ఉంటారో ఆ బలాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా తగ్గించాలో పరమాత్మకు తెలుసు కదా క్రోధానికి ప్రతీక అలాగే ముష్టికుడు కామానికి ప్రతీక కామము క్రోధము వీళ్ళిద్దరినీ జయించాలి అని అంటే వీళ్ళిద్దరిని జయిస్తేనే మనం పరమాత్మకు దగ్గర అవుతాం అసలు వీళ్ళిద్దరినీ జయించాలంటే పరమాత్మ వల్లే సాధ్యం మరి మనం ఎలా జయిస్తాం మనలో కూడా పరమాత్మ ఉన్నాడు హృదయంలో కానీ మనం గుర్తించడం లేదు ఆ విషయాన్ని మనకు ఎవరు చెప్పాలి జ్ఞానులు చెప్పాలి గురువులు చెప్పాలి ఎలా కామాన్ని క్రోధాన్ని జయించాలి ఎలా మన జీవితాన్ని సవ్యమైన దారిలో నడిపిస్తూ సవ్యమైన దారి అంటూ ఇంకా వేరేదంటూ ఏమీ లేదండి పరమాత్మ నడిచిన దారి పరమాత్మ వైపు వెళ్లే దారి అదే సవ్యమైన దారి ఆ దారిలో నడిపించే వాళ్ళే గురువులు జ్ఞానులు ఓ గోపిక లే నువ్వు జ్ఞానివి నిన్ను మేము జ్ఞానిలా చూస్తున్నాం నువ్వు మాకు నాయకురాలివి లే ముందుకు రా వచ్చి మమ్మల్ని నడిపించు కృష్ణ పరమాత్మ వైపు మమ్మల్ని నడిపించు అని గోదాదేవి ఒక గోపికను నిద్రలేపుతోంది అందుకనే చాణూర ముష్టికులు వీళ్ల గురించి మాట్లాడింది ఇదండి ఈరోజు పాశురంలో ఉన్న అర్ధాలు అంతరార్ధాలు మీరు ఇంకెందుకు ఆలస్యం ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో చక్కగా పంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కేవలం మీరు మాత్రమే వినడం కాదు ఇతరులకు కూడా చెప్పండి ఇతరులు కూడా వినేలా చేయండి గోదాదేవి అమ్మవారు చెప్తున్నది అదే నిజానికి గోదాదేవి అమ్మవారు ఏం చేయొచ్చండి ఆమె సరాసరి కృష్ణపరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏం కావాలో అడగొచ్చు కానీ మనందరినీ నిద్రలేపుతోంది పాశురాలలో ఏముందండి ఒక్కొక్క నిద్ర నిద్రలేపుతూ నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ నిద్రలేపు వేరే వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళని ఆపాం నువ్వు కూడా రా వచ్చి మిగతా వాళ్ళని నిద్రలేపు అందరం కలిసి వెళదాము మోక్ష మార్గానికి అంటోంది ఒక గోష్ఠిలాగా మనం వెళదాం మోక్షాన్ని కూడా ఆనందంగా ఒక గోష్ఠిలాగా ఆనందిస్తూ ఉత్సవంలాగా జరుపుకుంటూ మోక్ష మార్గంలో మనం ప్రయాణం చేద్దాం అంటోంది గోదాదేవి అందుకనే అండి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వినేలా చెయ్యండి మొట్టమొదటి రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైన మొట్టమొదటి రోజు నుంచి ప్రతి వీడియో వినేలా చేయండి ఏకాగ్రతతో అలా వింటూ 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 ఉంటే ఏదో ఒక నాటికి పరమాత్మకు సంబంధించిన జ్ఞానం హృదయంలో స్థిరంగా నిలబడిపోతుంది అదనమాట మనకు పెద్దలు సెలవిచ్చారు జై శ్రీమన్నారాయణ